మేమంతా సిద్ధం సభ విజయవంతంగా కొనసాగుతుంది. ఈవేళ 18వ రోజు యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా జగన్ యాత్ర గురించి కాకినాడ రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ కురసాల కన్నబాబుతో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. ప్రయత్నం చేద్దాం సార్, చెప్పండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్రలో భాగంగా ప్రస్తుతం కాకినాడ చేసుకోవడమే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి విశేషమైన ఆదరణ ఉమ్మడి గణనీయంగా చూడవచ్చు. దీన్ని ఏమి చూడవచ్చు, అంటే కాకినాడ రూరల్లో కానీ అటు కాకినాడ జిల్లా కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా ఉన్న వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగా ఉండదు చూశారు. ఇవాళ ఉదయం ఆయన గౌరవ జిల్లాలో నిన్న ఎంటర్ అయినప్పటి నుంచి ఎంత ఉధృతంగా ప్రజాభిమానం కనిపిస్తుందో, పబ్లిక్ ఏ విధంగా వచ్చి ఆయన రిసీవ్ చేసుకుంటున్నారో, ఆయన రోడ్తో ఎలా పోతున్నారు. రేపు మధ్యాహ్నం 3:30 తర్వాత ఇక్కడ కాకినాడ రూరల్లో అచ్చంపేట జంక్షన్ వద్ద సుమారు 4 గంటలకి ఇక్కడ సభ జరగబోతోంది. మేమంతా సిద్ధం సభ. మా నాయకుడికి మేమంతా సిద్ధం అని చెప్తాము, మన ప్రజలకి మేమంతా సిద్ధం అని చెప్తున్నాం. అన్ని పనులు పూర్తి చేసి చెప్పినట్టుగా పూర్తి చేసి అంతకన్నా ఎక్కువే చెప్పనివి కూడా చేసి ఇదిగో మళ్ళీ మేము సిద్ధం మీకోసం అని చెప్పి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వారితో పాటు పరివారం మేమంతా ఇవాళ సిద్ధంగా ఉన్నామని చెప్పి సమావేశం. ఇదిగుంచిగా ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం, అదేవిధంగా అనపర్తి, ముమ్మడివరం, తదితర రామచంద్రపురం నియోజకవర్గాల నుంచి ఇక్కడికి ప్రజలు వస్తారు. ఇది కాకినాడ రూరల్ అనేది మోసరోత్సాహం. గతంలో కూడా ఎన్నికల ప్రచార సభ విజయశంకరరావు అని మొదటి సభని కాకినాడ రూరల్లో నిర్వహించారు. సో ఈరోజు రాజమండ్రి రోడ్షో బుక్ చేసుకుని ఇవాళ నైట్ హాల్ట్ రాజానగరం నియోజకవర్గంలో ఉంది. రేపు ఉదయం బయలుదేరికి వస్తారు. ఇంచుమించు ఆయన రూటంతా చూసిన వచ్చేటప్పటికి 4 కోట్లని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ పూర్తి చేసుకుని మళ్ళీ తిని దగ్గర మా నాయకుడు గౌరవించినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి జెండా వేస్తాం. అక్కడి నుంచి విశాఖ జిల్లాలోకి ఎంత అవుతారు, అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసాం. పెద్ద ఎత్తున ప్రజలు వస్తారు, వారి కోసం అన్ని రకాల సౌకర్యాలు ప్రధానంగా గవర్నమెంట్ తరఫున దగ్గర నుంచి అన్ని రకాల కూడా సౌకర్యాలని ఇప్పుడే ఎండలు ఎక్కువ ఉన్న కారణంగా పార్కింగ్ ఇబ్బంది లేకుండా ఎక్కువ దూరం నడకుండా కూడా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 5/1/5 అనే నినాదంతో బస్ యాత్ర అనేది కానీ మేమంతా సిద్ధం అనే కార్యక్రమం కానీ జరుగుతూ చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఉన్న ఎలక్షన్ నిమిత్తంలో ఎన్నికల నిమిత్తం ఎలా ఉండబోతుంది అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఆదరణ ప్రతిపక్షానికి ఏ విధంగా చూపించింది? 5/1/75 మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నవల్ల తప్పే ఉంది. మాకు 175కి ఎన్నికల్లో 151 మార్కులు 25 పార్లమెంట్ సీట్లు పోటీ చేస్తే ఈసారి అంతకన్నా ఎక్కువ రావాలనుకుంటాం కానీ తక్కువ రావాలనుకుంటామా? చంద్రబాబు నాయుడు కాబట్టి 23 సీట్లు అత్యవసర మార్పులు రావాలంటే ఇవాళ అత్యవసర మార్పులు ట్రై చేస్తూ ఉంటాయి. అంతేగాని మేము 175కి 175 అంటే అదేదో ఆత్మవిశ్వాసం కానీ అతి విశ్వాసం ఏం కాదు. ఆత్మవిశ్వాసం కావాలి, ఖచ్చితంగా మళ్ళీ పోతాం. ఎందుకంటే రోజు మీరు చేస్తామనే నమ్మకంతో ప్రజలు ఓట్లు వేస్తారు, ఇవాళ మీరు చేసామని నమ్మకంతో ప్రజలు ఓట్లు వేస్తారని నేను నమ్ముతున్నాను. సార్, నవరత్నాలు అనేవి కూడా కొంచెం అంటే ఈ ఎన్నికలకి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే కాకినాడ జిల్లానే కాదు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాదు, ఏపీ అంతటా కూడా నవరత్నాలు అనేవి కూడా పూర్తి స్థాయిలో జనాలు చేరినాయి. 99% కూడా జనాలు చేరినాయి. అలాంటి వాటిల్లో ఎలక్షన్లలో ఇటువంటి ప్రతిపక్షం చేసే దుష్పక్షాలను ఏ విధంగా తీసుకుపడుతుందని వైద్యులు ప్రతిపక్షం ఉన్నదే మరికొన్ని ఆరోపణలు చేయలేదు. వాళ్ళకి నిజాయితీ లేదు, వాళ్ళకి నీతి లేదు, అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. చాలా పచ్చి అబద్ధాన్ని, చాలా దుర్మార్గమైన ప్రచారాన్ని చేస్తున్నారు. ముందు ఎన్నో మీడియాని ఏ విధంగా వాడారు, సోషల్ మీడియాని కూడా అదే వాడుతున్నారు. చిన్న సంఘటన కూడా పెద్దదిగా చేసుకుంటున్నారు. ఎక్కడ ఏమీ లేకపోయినా కూడా గాలిలోంచి మాయల బడ్జెట్ సృష్టించినట్టుగా ఏదో రకరకాల వార్తలు సృష్టించి ప్రచారం చేయడం వాళ్ళకి అలవాటైతారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తన బలమే మీడియాని నమ్ముతాడు కాబట్టి ఆ మీడియాని అడ్డం పెట్టుకుని నడుస్తూ ఉన్నారు. ఇది ప్రస్తుతం అంటే కాకినాడ సిద్ధం సభకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో జనాలు చెప్పి తెలియజేయడం జరిగింది. కురసాల కన్నబాబు గారు, కెమెరామెన్ సత్యంతో కిషోర్, 99 టీవీ, ఉమ్మడి తూర్పుగోదావరి.